బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ప్రస్తుతం RRR పేరుతో మరీ భారీ ప్రాజెక్ట్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ NTR హీరోలుగా భారీ పీరియాడికల్ ఫ్యాంటసీ డ్రామాలు తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా NTR కోమరంభీం పాత్రలో కనిపించనున్నాడు. వీరిద్దరిలో అజ్ఞాతంలో ఉన్న కాలంలో ఒకే దగ్గర కలిసి పోరాటం చేస్తే ఎలా ఉండేది అన్న కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు జక్కన్న. అన్న కథతో ఈ సినిమాకు రూపొందిస్తున్నటువంటి జక్కన్న ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు మీడియాతో పంచుకున్న రాజమౌళి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 July 30th రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా కథాకథనాలు సిద్ధం చేసుకుని శరవేగంగా ప్లాన్ని పూర్తి చేసేందుకు రెడీ చేశారు. కానీ రాజమౌళి ప్లాన్ చేసినట్టుగా షూటింగ్ షెడ్యూల్ జరగటం లేదట. తొలి షెడ్యూల్లోనే రామ్ చరణ్ గాయపడడం షూటింగ్ అంతర్జాతీయంగా అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. తర్వాత NTRకి కూడా గాయాలు కావడంతో కొంతకాలం షూటింగ్ని వాయిదా వేశారు. కోలుకున్న చరణ్ కొద్ది రోజులు షూటింగ్ చేసిన తర్వాత తాను నిర్మిస్తున్నటువంటి సైరా నరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్లో షూటింగ్లకు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈ గ్యాప్లో NTR బల్గేరియా వెళ్ళాడు. హైదరాబాద్లో పూర్తి చేశాడు జక్కన్న షెడ్యూల్ అంతా కూడా. అనుకున్నంత వేగంగా మాత్రం జరగడం లేదని తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్గా నటిస్తుండగా NTRకు మంచి జోడీగా ఫైనల్ వరకు ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడం అనేది అనుమానంగా ఉంది. మీ పీరియడికల్ సినిమా కావడంతో నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా చాలా సమయం తీసుకుంటున్నాయి. దీంతో అనుకున్న సమయానికి RRR రిలీజ్ కావడం అనుమానంగానే ఉంది. ఇక్కడ రిలీజ్ డేట్ విషయంలో కూడా చాలా సమీకరణాలు వెనక్కేసుకోవాల్సి వస్తోంది. జాతీయ స్థాయిలో తేరుకున్న సినిమా కావడంతో బాలీవుడ్లోనూ భారీ చిత్రాలతో పోటీ లేకుండా చూసుకునేందుకు వీలుంటుంది. ఇవన్నీ కూడా సెట్ అయ్యి 2020 జూలైలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావటమే కష్టమన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ముందుగా ప్రకటించిన డేట్ రాకపోతే 2021 సంవత్సరానికి రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు.